దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ లోకములోని ప్రేమలలో స్వార్థము, ప్రతిఫలము, హద్దులు, మలినము ఉండవచ్చును, గాని నా యేసుని ప్రేమ నిస్వార్థమైనది. మనలో నుండి ఏ ప్రతిఫలమును ఆశించనిది. సహజంగా మనుష్యులలో ఒకరి ఎడల ఒకరు ప్రేమను పంచుకోవాలంటే వారి వారి అర్హతలు, యోగ్యతలను చూస్తారు. చూపించే ప్రేమను కూడా కడదాకా కొనసాగించలేరు. ప్రేమించబడదగని హేతువేమి మనలో లేకపోయినా మన యేసయ్య శాశ్వతమైన ప్రేమతో ఈ లోకమును ఎంతో ప్రేమించారు గనుకనే విడువక మనందరి ఎడల ఆయన గొప్ప కృపను చూపుచున్నారు. మనము అతిగా ప్రేమించిన మనవారే మనలను మోసము చేయవచ్చును, గాని మన యొద్ద నుండి ఏ లాభమును ఆశించక మన కొరకు ప్రాణమిచ్చి మనలను చేరదీసినది మన యేసయ్య ప్రేమ. ఆకాశమంతటిని ఒక పుస్తకముగా మలచి సముద్రపు నీరంతటిని సిరాగా చేసిన మన దేవుని ప్రేమను వివరించుటకు అవేమియూ చాలవు. శాశ్వతమైన దేవుని ప్రేమను మనము పొందుకున్నట్లుగా వ్యర్థమైన వాటిని ప్రేమించుట మానివేసి మన పాప స్వభావమును విసర్జించి మన అవయవములను దుర్నీతికి సాధనములుగా అప్పగించక ఆయన ప్రేమలో సదాకాలము నిలిచి ఉందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మను ప్రేమించుచున్నాను అని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచి బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని మీ ద్వారా ప్రేమించబడే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.